हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ఈరోజు వీడియోలో మనం 18 ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్స్ నిన్న సాయంత్రం అయితే ఓపెన్ అయ్యాయి. సో ఈరోజు వీడియోలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చెప్తాను. సో ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్లో కోవిన్ రిజిస్ట్రేషన్ అని సెర్చ్ చేయండి. సో అలా సెర్చ్ చేశాక మనకు కాస్త కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఒకటి ఒక లింక్ వస్తుంది. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడ మీరు యాక్సెస్ చేయొచ్చు. సో ఓపెన్ చేస్తే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ 18 ప్లస్ రిజిస్ట్రేషన్స్. సో కాస్త కిందికి స్క్రోల్ చేస్తే రిజిస్టర్ అండ్ సైన్ ఇన్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో దీనికి మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఒక నెంబర్ అయితే ఇవ్వాలి, మన ఫోన్ నెంబరు. ఆ నెంబర్ ఇస్తే మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ మీ నెంబర్ అయితే ఇచ్చేయండి. ఆ నెంబర్ అయితే ఇస్తాను. తర్వాత కింద గెట్ ఓటీపీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఓటీపీ కూడా వచ్చింది. నేను దీన్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి వెరిఫై అండ్ ప్రొసీడ్ దీనిపైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ మనం చూసుకోవాలంటే మనకు ఒక్క నెంబర్ పైన నలుగురు అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఒక్క నెంబర్ పైన నలుగురు అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. సో కింద రిజిస్టర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డు ఉంది అండ్ ఆధార్ కార్డు కూడా ఇక్కడ ఉంది. సో నేను ఎగ్జాంపుల్గా ఆధార్ కార్డు తీసుకొని నా ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఇస్తాను. సో కింద నేమ్ ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డులో ఏ నేమ్ ఉందో ఆ నేమే ఇక్కడ ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకొని మీ ఆధార్ కార్డులో ఇయర్ ఆఫ్ బర్త్ 1999. సో ఇలా ఎగ్జాంపుల్గా ఉంటుంది కదా, అది ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మన కాస్త లోడింగ్ అయితే తీసుకుంటుంది. మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి ఇక్కడ మనకు రిజిస్టర్ అనేది సక్సెస్ఫుల్గా చేస్తుంది. ఇక్కడ కాస్త టైం అయితే తీసుకుంటుంది, ఒక 10 to 15 seconds. సో ఫ్రెండ్స్, నాకు వెరిఫికేషన్ అయితే సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఇక్కడ నాకు మెసేజ్ కూడా వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు నా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయింది. కావాలంటే దీన్ని మీరు డిలీట్ చేయొచ్చు, అంటే క్యాన్సిల్ చేయొచ్చు అండ్ రీషెడ్యూల్ అయితే చేయొచ్చు. సో రీషెడ్యూల్ చేయడానికి కింద మీకు షెడ్యూల్ అని కనిపిస్తుంటుంది మిడిల్లో. సో ఆ మిడిల్ షెడ్యూల్ పైన క్లిక్ చేస్తే మనకు కింద షెడ్యూల్ అవన్నీ చూపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో మీకు ఆ రోజు వీలు కాకపోతే, సో ఇక్కడ మీ పిన్ నెంబరు, మీకు దగ్గరలో ఉన్న మండలంలో లేదా డిస్టిక్లో పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆ పిన్ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను ఎగ్జాంపుల్గా ఏదో ఒక పిన్ కోడ్ ఇస్తున్నాను. సో ఇక్కడ కింద డేట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇక్కడ నాకు ఎటువంటి వ్యాక్సిన్ వేసే కేంద్రాలు అయితే లేవు. సో ఇక్కడ మీకు ఉన్నట్లయితే కింద సెంటర్స్ అయితే చూపిస్తుంది. సో అక్కడ నుండి మీరు షెడ్యూల్ అయితే చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు పక్కన సెర్చ్ బై డిస్ట్రిక్ అంటే మీ స్టేట్ డిస్ట్రిక్ సెలెక్ట్ చేసుకుని అక్కడ నుండి మీరు సెర్చ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు షెడ్యూల్ చేసుకోవాలనుకోవడం లేదు, కావాలంటే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు, మీకు అవసరం లేదు అనుకుంటే. సో ఇక్కడ మనం చూసుకుంటే మెసేజ్ కూడా రావడం జరిగింది, మీ పేరు వచ్చేసి మీరు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయ్యారు అని మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు కోవిడ్ వ్యాక్సిన్కి అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.